సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారని కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళడం మానేశారట ఈ విషయాన్ని ఆయనే చెప్పారు మాది ఉమ్మడి కుటుంబం మా సోదరుడు టీడీపీలో చేరిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళలేదు గెస్ట్ హౌస్లో ఉంటున్నాను ప్రస్తుతం ఇల్లు కట్టుకుంటున్నా అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు టీడీపీలో ఉండడంపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరుగుతుందన్నారు తాను కేవలం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం ఆశించి మాత్రమే పార్టీలో చేరానని పదవులు ఆశించి కాదన్నారు బీజేపీ నుంచి ఓ ముఖ్య నేత తనను సంప్రదించారని ఆ తర్వాత బీజేపీలో చేరానని తెలిపారు వైజాగ్ స్టీల్ ప్రవీటీకరణ పైన మాట్లాడారు ఎయిర్ ఇండియా తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు సెంటిమెంట్ ఉంది కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు కానీ లాభాల్లోకి రావాలి బిడ్డింగ్ వేస్తే ఎవరినైనా ఆసక్తి చూపిస్తారని చెప్పారు తాను హైదరాబాద్లోని పుట్టి అక్కడే పెరిగి హెచ్సిఎస్ నిజాం కాలేజీలో చదువుకున్నానని సొంత ఊరు ఏపీలోని చిత్తూరు అన్నారు తనకు బెంగళూరులో కూడా ఇల్లు ఉందని అన్నారు అలాంటప్పుడు పార్టీ అవసరాన్ని బట్టి ఎక్కడ పని పనిచేయమంటే అక్కడ పని చేస్తానని చెప్పారు మొదట తాను భారతీయునని తర్వాత ఏపీ హైదరాబాద్ ప్రాంతానికి చెందినవాడినని అన్నారు పార్టీ ఎక్కడ పని చేయమంటే అక్కడ బరిలో దిగుతానని స్పష్టం చేశారు పార్టీ తనకు అప్పగించే బాధ్యతల్ని సరిగా నిర్వర్తిస్తాను పనులు చేస్తూ పోతే పదవులు అవే వస్తాయన్నారు కిరణ్ కుమార్ రెడ్డి